హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో నేను మన JNTUH సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను. అందులో ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ చెప్తున్నాను. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో గోయింగ్ టు ద వీడియో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్. అంటే మీరు ఏం చదవాలి, ఏం వదిలిపెట్టాలి కూడా నేను క్లియర్గా చెప్తాను, ఛాయిస్ కోసం ఏం వదిలిపెట్టాలి అనేది. సో యూనిట్ వన్ మనకు టూ పార్ట్స్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఈజ్ అబౌట్ ఏజెంట్స్ అండ్ సెకండ్ పార్ట్ విల్ బి డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్. కమింగ్ టు ఫస్ట్ పార్ట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంటెలిజెంట్ ఏజెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్. సో ఇందులో చాలా ఉంటాయి. అంటే ఇంటెలిజెంట్ ఏజెంట్లో ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్లో టవర్స్ ఆఫ్ హైనాయ్ ప్రాబ్లం, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇందులో నుంచి ఖచ్చితంగా మీకు ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఈ రెండు క్వశ్చన్స్లో నుంచి. లేదు కొంచెం టఫ్గా ఉన్నాయి అనుకుంటే ఈజీ క్వశ్చన్స్ వచ్చేసి మీకు ఇదన్నమాట. సో ఇక్కడ మనకు ఫస్ట్ యూనిట్లో ఓన్లీ ఏజెంట్స్ అండ్ సర్చింగ్ గురించి మాత్రమే ఉంటుంది. సర్చింగ్లో మనకు 3 టైప్స్ ఆఫ్ సర్చింగ్ ఉంటాయి. అందులో డిఎఫ్ఎస్ డెప్త్ ఫస్ట్ సర్చ్ అండ్ బిఎఫ్ఎస్ బెడ్త్ ఫస్ట్ సర్చ్. ఇవి మనం ఆల్రెడీ డిఎస్లో కూడా చూసాం ఇంతకుముందు, డేటా స్ట్రక్చర్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కొత్తగా కనిపించేది వచ్చేసి హిల్ క్లైంబింగ్ సర్చ్. సింపుల్గా చెప్పాలంటే మీరు ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ ఏదన్నా ఒకటి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, మిగతా అది ఛాయిస్కో వదిలిపెట్టండి. నా సజెషన్ వచ్చేసి అయితే యూ ప్రిపేర్ డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్, ఈజీగా మీరు మార్క్స్ స్కోర్ చేయొచ్చు. నేను ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నానో దట్ ఈజ్ ఫర్ యువర్ ఫైనల్ ఎగ్జామ్, ఖచ్చితంగా ఆ క్వశ్చన్సే వచ్చే ఛాన్స్ మీకు ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ యూనిట్లో గో విత్ డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ అండ్ హిల్ క్లైంబింగ్ ఆర్ ఇంటెలిజెంట్ ఏజెంట్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్. మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్లో ఇంకా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మీకు టెక్స్ట్ బుక్లో, అవి కూడా ఒకసారి చూసుకోండి మీరు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఫస్ట్ యూనిట్. కమింగ్ టు సెకండ్ యూనిట్. సో సెకండ్ యూనిట్లో మనకు అబౌట్ డిసిజన్స్ ఇన్ గేమింగ్, మిన్ మ్యాక్స్ ఆల్గారిథం అని ఉంటుంది. దట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి, నేను ఏదైతే వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్తానో అవి ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సెకండ్ యూనిట్లో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫా బీటా ప్రోనింగ్ ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్ దిస్ సెకండ్ వన్. నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ బేస్డ్ ఏజెంట్ అండ్ కన్స్ట్రక్ట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లం CSP అని ఉంటుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఈ 4 క్వశ్చన్స్ అయినా చదవండి, మీకు 10 మార్క్స్ వస్తాయి. లేదు ఈ 4 నాకు కొంచెం టఫ్గా ఉంది అంటే మీరు ఏం చేయాలి, ప్రపోర్షనల్ లాజిక్, ప్రపోర్షనల్ థీరం ఇంటర్ఫియరెన్స్ అండ్ హార్న్ క్లాజ్ అండ్ డిఫరెంట్ క్లాజ్ అనేవి చదువుకోవాలి. సో మీరు ప్రపోర్షనల్ థీరం చదివితే ఇది ఆటోమేటిక్గా వస్తుంది. ప్రపోర్షనల్ థీరంకి ఎగ్జాంపుల్ ఇదన్నమాట. సో గో విత్ దిస్ సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ సెకండ్ యూనిట్, ఇట్ విల్ బి వెరీ ఈజీ. అండ్ ఫస్ట్ పార్ట్లో మాత్రం దీన్ని మిస్ చేయకండి, మిన్ మ్యాక్స్ అల్గోరిథం అండ్ ఆల్ఫా బీటా ప్రోనింగ్ అనేది ఈ రెండు చదువుకోండి. అండ్ సెకండ్ పార్ట్లో వచ్చేసి ఈ రెండు చదువుకోండి, ప్రపోర్షనల్ లాజిక్ ఒకటి, ప్రపోర్షనల్ థీరం ఒకటి. ప్రపోర్షనల్ థీరంకి ఎగ్జాంపుల్గా మీరు ఇది కూడా చదవచ్చు అన్నమాట. సో ఇంకో 2-3 టాపిక్స్ ఉంటాయి ఈ యూనిట్లో, అవి అవసరం లేదు, చాయిస్ వదిలిపెట్టండి. ఇది క్లియర్గా ఉంటాయి అన్నమాట. సో వాట్ ఎవర్ యూఆర్ రీడింగ్, అంటే ఏది మీరు చదివినా కూడా కొంచెం డెప్త్గా చదవండి, ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా సాల్వ్ చేసేటట్టుగా చదవండి. వై? బికాజ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఫర్ యూ ఇన్ JNTUH, కాబట్టి ఈ క్వశ్చన్ అనేది చాలా సింపుల్గా అడుగుతాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డోంట్ వరీ. సో నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ యూనిట్. థర్డ్ యూనిట్ ఈజ్ వెరీ సింపుల్ యూనిట్ అండ్ షార్ట్ యూనిట్. సో ఇందులో ఓన్లీ మీకు 10 మార్క్స్ కంపల్సరీ వస్తాయంటే బికాజ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్, దట్స్ ఇట్. ఓన్లీ 1 క్వశ్చన్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ చదవాలి. అంటే ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అనేది చిన్న క్వశ్చన్ ఏం కాదు, అందులో సింటాక్స్ అండ్ సిమాంటిక్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ ఉంటుంది, ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అప్లికేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ ఉంటుంది, నాలెడ్జ్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇవన్నీ ఏదన్నా ఒకటి 5 మార్క్స్కి అడుగుతుండొచ్చు, లేకపోతే డైరెక్ట్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ 10 మార్క్స్ క్వశ్చన్ లాస్ట్ టైం నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే దిస్ టైమ్ సింటాక్స్ అండ్ సిమాంటిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యూ కెన్ గో విత్ దట్ థరోలీ.
అండ్ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, ప్రపోర్షనల్ వర్సెస్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ ఇంటర్ఫియరెన్స్. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో ఈ థర్డ్ యూనిట్లో ఓన్లీ యూ హ్యావ్ టు రీడ్ టూ క్వశ్చన్స్. వన్ ఈజ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్, సెకండ్ వన్ ఈజ్ ప్రపోర్షనల్ అండ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ ఇంటర్ఫియరెన్స్. ఈ రెండింటిలో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ రెండు మాత్రం మిస్ కాకండి. ఇంకా ఏమైనా చదవాలనుకుంటే మాత్రం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చైనింగ్ ఆన్ టు లాజిక్ ఇంజనీరింగ్ చదవండి. సో ఐఎమ్ నాట్ ప్రిఫరింగ్ దీస్ టూ థింగ్స్. మెయిన్గా అయితే ఫస్ట్ టూనే. ఫస్ట్ ఆర్డర్ లాజిక్ గురించి తరోగా ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా చదవండి. ఖచ్చితంగా ఆ క్వశ్చన్ వస్తుంది 100 to 500%. నెక్స్ట్ ప్రపోర్షనల్ వర్సెస్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ ఇంటర్ఫియరెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో థర్డ్ యూనిట్లో ఓన్లీ టూ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు రీడ్. విత్ దట్ టూ క్వశ్చన్స్ యూ విల్ గెట్ పాస్ ఈజీలీ. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ యూనిట్. ఫోర్త్ యూనిట్లో మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, బట్ నేను మినిమైజ్ చేశాను అందులో చాలా వరకు. కమింగ్ టు ఫోర్త్ యూనిట్ క్లాసికల్ ప్లానింగ్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి అల్గారిథమ్స్ ఫర్ ప్లానింగ్ స్టేట్ స్పేస్ సెర్చ్. నెక్స్ట్ వచ్చేసి ప్లానింగ్ గ్రాఫ్స్. నెక్స్ట్ హైరార్కల్ ప్లానింగ్. సో ఈ ఫోర్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. ఇందులో మీరు ఏది కూడా వదిలిపెట్టడానికి లేదు. ఖచ్చితంగా ఫోర్ క్వశ్చన్స్ చదవాలి. ఫోర్ క్వశ్చన్స్ చదివితేనే యూ కెన్ ఆన్సర్ 10 marks క్వశ్చన్. సో కాబట్టి డోంట్ మిస్ ఎనీ వన్ ఫ్రమ్ ఫోర్త్ యూనిట్. ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫోర్ క్వశ్చన్స్ చదవండి. ఇంకా మీకు టైం ఏమైనా ఉంటే అదర్ క్లాసికల్ ప్లానింగ్ అప్రోచెస్ అని ఉంటుంది, అవి కూడా చూస్తే చూడండి, లేకపోతే లేదు. బట్ ఈ ఫోర్ మాత్రం మిస్ చేయకండి. ఈ ఫోర్లో నుంచే మీకు మ్యాక్సిమం 10 marks క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్. సో కమింగ్ టు ద ఫైనల్ యూనిట్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వెరీ ఫ్యూ క్వశ్చన్స్ ఉంటాయి ఇంపార్టెంట్వి. యాక్షన్ అండర్ అన్సర్టెనిటీ. సో ఈ యాక్షన్ అండర్ అన్సర్టెనిటీస్లో వేరియస్ ఫేజెస్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు చదవాలి. నెక్స్ట్ బయస్ రూల్ అనేది ఉంటుంది. మనం ఇంతకుముందు ఎక్కడో చదువుకొని ఉంటాము బయస్ తీరం అని చెప్పేసి. సో ఆ బయస్ తీరం ఆర్ బయస్ రూల్ ఈ రెండు కూడా సేమ్. సో ఇది కంపల్సరీ. ఈ ఫస్ట్ టూ క్వశ్చన్స్ మిస్ చేయనికి లేదు. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి. దట్ ఈస్ బేషియన్ నెట్వర్క్ తీరం. సో బేషియన్ నెట్వర్క్ తీరంలో మనకు టూ ఉంటాయి మెయిన్గా. దట్ ఈజ్ సిమాటిసిస్ అండ్ అప్రాక్సిమేట్ ఇంటర్ఫియరెన్స్ అనేవి ఉంటాయి. ఈ రెండు మాత్రం ఖచ్చితంగా చదవాలి. ఇంకా మీకు ఏమైనా టైం ఉంటే ఏం చేయాలి, ప్రాబబిలిస్టిక్ రీజనింగ్ అండ్ కండిషనల్ డిస్ట్రిబ్యూషన్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ రెండు రిలేటెడ్ టు ఫస్ట్ క్వశ్చన్ ఓన్లీ. సో ఏదైతే థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఉందో, దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ యాక్షన్ అండర్ అన్సర్టెనిటీ ఉంది కదా, దానికి ఎగ్జాంపుల్గా నువ్వు ప్రాబబిలిస్టిక్ రీజనింగ్ కానీ కండిషనల్ డిస్ట్రిబ్యూషన్ కానీ తీసుకొని చేస్తామన్నమాట. సో లాస్ట్ వన్ వచ్చేసి రిలేషనల్ ఫస్ట్ ఆర్డర్ ప్రాబబిలిటీ అనేది ఇది ఉంది. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్, బట్ యూ డోంట్ మిస్ దీస్ థింగ్స్. నేను ఏవైతే చెప్పానో 1, 2, and 5 క్వశ్చన్స్ మీరు మిస్ చేయకండి. 3 and 4 ఇంటర్నల్గా వన్ క్వశ్చన్లోనే ఉంటాయి. సో ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే మీకు 3 and 4 క్వశ్చన్ వచ్చినా కూడా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాసినా కూడా యూ విల్ గెట్ సమ్ మార్క్స్ అట్లీస్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో గుర్తుపెట్టుకోండి, నేను సింపుల్గా చెప్తాను. ఫస్ట్ యూనిట్లో వచ్చేసి 1, 2 కానీ 3, 4, 5 కానీ ఈ మూడు కానీ చదవండి, ఈ రెండు కానీ చదవండి, ఏది మీకు ఈజీగా ఉంటే అది. సో కమింగ్ టు ద సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్ కూడా మీకు ఫస్ట్ 4 కానీ చదవండి లేదా లాస్ట్ 3 కానీ చదవండి, కానీ చదివితే ఏ చదివినా కూడా డెప్త్గా చదవండి. లేదా ఈ మూడు చదివేసిన తర్వాత ఈ ఫస్ట్ 2 కూడా చదివితే చదవండి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మిస్ డోంట్ మిస్ ఫస్ట్ 2లో ఒకటి కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంది, అండ్ లాస్ట్ 3లో కూడా కంపల్సరీ ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి డోంట్ మిస్. వెరీ ఫ్యూ క్వశ్చన్స్ ఇస్తున్నాను, అవి కూడా మీరు మళ్ళీ వదిలేస్తూ చదవకండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ యూనిట్. థర్డ్ యూనిట్లో ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉంటాయి. వన్ ఈజ్ ప్రపోర్షనల్ వర్సెస్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ ఇంటర్ఫియరెన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ లాజిక్ గురించి మొత్తం చదవండి. మొత్తం ఏదైతే ఉందో ఫస్ట్ ఆర్డర్ లాజిక్ ఫస్ట్ పార్ట్ అది మొత్తం చదవండి కంపల్సరీ. 10 marks క్వశ్చన్ మీకు వస్తుంది. ఫస్ట్ ఆర్డర్ లాజిక్ నుంచే వస్తుంది, ఇంకా వేరేది ఏది కూడా రాదు. ఓకే, సో ఒకవేళ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ 5 marks వచ్చినా నెక్స్ట్ క్వశ్చన్ విల్ బి ప్రొపోర్షనల్ వర్సెస్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ ఇంటర్ఫియరెన్స్ గురించే ఉంటుంది కంపల్సరీ.
సో డోంట్ మిస్. నేను ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ ఇస్తున్నానో అవన్నీ చదవడానికి ట్రై చేయండి, అందులో ఏవి మిస్ చేయొద్దు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ యూనిట్లో 4 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. క్లాసికల్ ప్లానింగ్, ఆల్గారిథమ్స్ ఫర్ ప్లానింగ్, స్టేట్ స్పేస్ సెర్చ్ అండ్ ప్లానింగ్ గ్రాఫ్స్ అండ్ హైరార్కల్ ప్లానింగ్ కంపల్సరీ చదవండి. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్లో 3 క్వశ్చన్స్, యాక్షన్ అండర్ అన్సర్టెనిటీ, బయస్ రూల్ అండ్ బేసిన్ నెట్వర్క్ థీరం. సో ఇవి చదివితే మీకు ఈజీలీ యూ కెన్ గెట్ 90% ఆఫ్ మార్క్స్ ఇన్ యువర్ ఫైనల్ ఎగ్జామ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏ. ఇన్ నెక్స్ట్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ATCD అండ్ DBMS అండ్ జావా, ఊప్స్ జావా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్ట్ మీ ఎస్వి టెక్నాలజీ.